నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. చింతమడక గ్రామంలో ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ప్రకటించారు. మరి బోధన్ ప్రజలు ఏం పాపం చేశారని, నిరుద్యోగ భృతి 3016 ఎప్పుడు ఇస్తారని, డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు కట్టిస్తారని ప్రశ్నించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షుడు గుణప్రసాద్, నాయకులు అరికాంచారి, శంకర్ గౌడ్, రవీందర్ రెడ్డి, రవిశంకర్ గౌడ్, కలీం, మాజీ ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గాలు కూడా ఎక్కడా కూడా నియోజకవర్గాలు డెవలప్ చేసిన దాఖలాలు లేవు. వాస్తవంగా చెప్తున్న మా బోధన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఈ 6 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన రోడ్లు అక్కడనే ఉన్నాయి, అవే గుంతలైనాయి, ఈ రోజులలో గుంతలైనాయి. మళ్ళీ వ్యవస్థను అంతా అడ్డగోలు నాశనం పట్టించిన పార్టీ కాబట్టి దయచేసి మా బోధన ప్రజల మీద కూడా మంచి అభిప్రాయం పెట్టి మా బోధనను కూడా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. వాళ్ళే ఎమ్మెల్యేలు గారు, మా దగ్గర గెలిచిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే, వాళ్ళ కుటుంబం